మనం ఫోన్ చేసుకోవట్లేదు. నీకేమైనా డిఫరెన్స్ కనిపించిందా? చాలా. ఎంత ఎంత డిఫరెన్స్ అంటే చాలా డిఫరెన్స్ కనిపించింది. నీతో మాట్లాడిన ప్రతిరోజు రోజుకు 500 బొక్క, ఇప్పుడు నో ఛాన్స్. నీతో అయితే ప్రాబ్లం. సీరియస్గా చెప్తే సిల్లీగా తీసుకుంటాం, సిల్లీగా అంటే సీరియస్ అయిపోతాం. సరే సరే, ఐఎమ్ సారీరా. నేనేదో సరదాగా అన్నాను. నేనైతే ఈ 3 రోజులు చాలా మిస్ అయ్యాను. నీకేమనిపించింది? నువ్వేం చేస్తుంటావో అనిపించేది, నాతో మాట్లాడకుండా నువ్వు ఎలా ఉన్నావో అనిపించేది. ఒకటి మాత్రం నిజం, ఈ 3 రోజులుగా నీ గురించి ఆలోచించా అని అంటాను అనుకున్నావు కదా. హాయిగా దొబ్బి తిని పడుకున్నా. జోక్ చేశానులే, 3 సంవత్సరాలుగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆశతో బ్రతుకుతున్నావు కదా, ఇప్పుడు చేసుకోనంటే ఏమైపోతావో అనిపించింది. పెళ్ళా? ఎందుకు? భారీగా నేను నాట్ ఓకే అని నువ్వేగా అన్నావు. అన్నానా? మైండ్ దుబ్బి. కానీ నేను ఓపెన్ మైండ్తో చెప్తున్నా, పెళ్లి చేసుకుని మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ముందు పని చేయాలి. ఏంటది? శాంపుల్ కాపురం చేయాలి. వాట్? పండెంట్ కాపురం, విచిత్ర కాపురం, పొడుగుదిద్దిన కాపురం, ఇలా రకరకాల కాపురాలు సినిమా వచ్చినాయి. కానీ ఈ శాంపుల్ కాపురం ఏంటంటే వార్మ్ టైప్లా? ముంబాయా? అంతా బొంబాయే. మనం పెర్ఫ్యూమ్ కొనడానికి షాప్కి వెళ్తాం. పర్ఫ్యూమ్ బాగుందో లేదో చూడటానికి కొంచెం చేతి మీద స్ప్రే చేసుకుని వాసన చూస్తాం, అవును కదా? ఇది అంతే, మనకు ఆల్రెడీ పెళ్ళైందని ఫీల్ అవుదాం. ఓ 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళి కలుసుందాం. ఆ 4 రోజుల అండర్స్టాండింగ్ నుంచి మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలం అనుకుంటే పెళ్లి చేసుకుందాం. ఆహా, ఐడియా అద్భుతం. ఈ ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది. చెప్పు ఎక్కడికి వెళ్దాం, మీ ఊరు వెళ్దామా? తోలు తీస్తారు, లవ్ మ్యారేజ్ అంటేనే చంపేస్తారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటావు? ఏ ఊటీనో సిమ్లానో, లేకపోతే బ్యాంకాక్, మారిషస్, ఓకేనా? డబ్బులు బొక్క, డబ్బులు పెట్టాలి తెలుసా? తప్పదు బాబు, అవసరం ఇద్దరిది కాబట్టి ఖర్చు 50-50. సరే సరే. ఎవరినో ఒక లిఫ్ట్ అడిగితే కానీ పనేలా లేదు. ఇదో కార్ వస్తుంది, లిఫ్ట్ అడిగేద్దాం. సార్ 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 కొంచెం అక్కడ దాకా లిఫ్ట్ ఇవ్వరా? థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్స్ అండి, ఇంత ఎండలో ఏసీ కార్లో లిఫ్ట్ ఇచ్చారు. అదేంటి సార్ ఇంత ఈచ్లో కూడా మీకు చెమట పోస్తున్నాయి? చిన్న పర్సనల్ ప్రాబ్లం. అయ్యో, మీలాంటి మంచి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్? అప్పుడప్పుడు, తప్పదు బ్రదర్. అదేంటి సార్ ఇక్కడ ఎంత బాగారు? యూనివర్సల్ ప్రాబ్లం. వెళ్ళరండి, నేను పాటలు వింటా ఉంటాను. ఎఫ్ఎం కూడా ఉంది. కంగారు ఏం లేదు సార్, రిలాక్స్ పూర్తి చేసుకుని రండి. ఏంటి అతిక్క ప్రశ్న? ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేస్తున్నాం. ఓకే ఓకే, మా మేనేజరు నందగోపాల్ ఉన్నాడు, వారు రాగానే ఇల్లు పట్టేసి నేను వచ్చేస్తాను. త్వరగా రండి. ఓకే ఓకే, లేకపోతే అన్ని మిస్ అవుతారు. బై స్వీట్ హార్ట్. ఏం భయపడ్డావా? బయటికి రాననుకున్నావు కదా? నేనేం అలా అనుకోలేదే. ఆయన భయం ఎందుకు? వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ పార్ట్నర్స్, వీఆర్ ఇండియన్స్. ఏంటి సిమ్ మార్చేది? ఇటు చేయి. ల్యాప్టాప్ ఎక్కడ? ల్యాప్టాపా? ఏం ల్యాప్టాప్, నాకేం తెలీదు. ఏయ్, మరి ఇప్పుడే చెడ్డీలు వేసుకున్నలా మాట్లాడకు. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు చెడ్డీలు వేసుకున్నావు? నాకే ల్యాప్టాప్ గురించి తెలీదు, ఉత్తినే నిన్ను భయపెట్టడం కోసం అన్నాను అంతే. ఆహా, అలాగా. దాన్ని ఎలా బయటికి రప్పించాలో నాకు బాగా తెలుసు. ఉంది, పేపర్ల మీద సంతకం పెట్టు. కూర్చో. ఈ వాటాలన్నీ నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు. సంతకం పెట్టకపోతే? పెట్టకపోతే పెట్టకపోతే.
మాయా నందు మాయా ఇల్లు బాగుంది. మీ మామయ్య సౌండ్ పార్టీలా ఉన్నాడే. మా మామయ్య బాగా కష్టపడి పైకొచ్చాడు. మాయా మామయ్యా వెళ్ళి ఎవరో చూడు. ఓకే అలాగే. నిన్ను కాదు నన్ను. మాయా మాయా ఎవరు వచ్చిన తెలియదు కానీ మామయ్య మామయ్య నృతుడు మా మేనల్లుడు నందగోపాలు. రే చూప్ రే ఈ గన్ను పట్టుకోరా. సరే అన్న. రే జాగ్రత్త వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. అబ్బా ఇంట్లో ఎవరు లేరా? ఎక్కడో పోయి ఉంటాడు మామయ్య. ఒకసారి ఫోన్ చేసి చూడు. రే ఆడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరా. అరే అన్నా స్విచ్ ఆఫ్. నాలుగు రోజులు ఏకాంతంగా అన్నాను కానీ మరీ ఇంత ఏకాంతంగా వదిలేస్తారనుకోలేదు. నందు అసలే ఊరికి దూరంగా ఉంది, ఎవరూ లేరు కూడా. నైట్ టైం దెయ్యాలు రావు కదా, నో ఛాన్స్. నువ్వు ఉండగా ఎలా వస్తాయి? నిన్ను చూడు బంగారం, ఇంట్లో ఎవరు లేరు. ఈ నాలుగు రోజులు నో యాంగ్రీస్ ఓన్లీ హ్యాపీస్ అన్నా. వాళ్ళు నాలుగు రోజులు ఈయనే ఉంటారంట, మరి మన పరిస్థితి ఏంటనా? అయితే వాడిని కూడా లోపలికి తెచ్చాయి. ఎవర్రా నువ్వు? ఏం కావాలి? కామోస్ అర్వకు ధనలక్ష్మి కావాలి. అమ్మ ధనలక్ష్మి, తల్లి ధనలక్ష్మి, మాత ఇక్కడ తల్లి. ఇదేంట్రా కింద పడుకొని భూమిని కొట్టి ధనలక్ష్మి అంటాడు? ఇంకేమైనా పిచ్చా? కాదు మహామేధావి మా గురూజీ. వీడు కూడా పిచ్చు. అమ్మ ధనలక్ష్మి మాత. ఎవరండి మీరు? మీరెవరండి? ప్లంబర్ని, రిపేర్ అంటే వచ్చా. ఓహో మామయ్య లేడు, ఊరిల్లాడు, వచ్చాక రండి. సరే వస్తా. ప్లంబరా? ఏంట్రా ఓనర్ల బిల్ అప్పించా, పంపులు పీయించుకుని తెలుసా? లేదండి, రాయలసీమ రామన్ చౌదరి పేరున్నాను. వాళ్ళ బ్రదరు నిధి ప్రసాద్ చౌదరి అంటే నేనే. ఇక్కడేం చేస్తున్నారు మీరు? జన్మభూమి. జన్మభూమి? ఇప్పుడు వాదాపు యాత్రలు నడుస్తున్నాయి తెలుసా మీకు? ఆ విషయం తెలియదు అనుకుంటా. విషయం ఏంటో చెప్పండి. మీ మామకు చెప్తా. ఏ సీక్రెటా? సీక్రెట్? అయితే ఎవరు చెప్పదు. అయితే జాగ్రత్తగా పెట్టుకో, మా మామయ్య నాలుగు రోజుల తర్వాత వస్తాడు, మళ్ళీ మర్చిపోతావేమో. ఎవరు చాలా ఎక్కువ చేస్తాడు, అంత ఎటుకారం వద్దు. ఏంట్రా ఎక్కువ చేస్తాడు, గంట బయలుపోతుంది. భయో అరే అది చాలా ఎక్కువ చేస్తాడు. ఆ నెంబర్ నీ దగ్గర పెట్టుకో, మన నిద్దొరికిన తర్వాత. అరే ఇదంతా కసక్కులా ఉంది, ఎప్పటికైనా పని చేస్తుంది. దీని సంగతి రాత్రి చూద్దాం. నీకెందుకు పా రాత్రి దీని సంగతి చూద్దాంపా. ఆనాడు వీరపాండ్య కష్టబ్రహ్మలకు కూడా ఇన్ని చాళ్ళు కట్టలేదు. వీడేంట్రా వాళ్ళని కొట్టి తీసుకురమ్మంటే ప్లంబర్ అంటే అట్లా వెళ్ళిపోయాడు. వీడిని వాళ్ళు చూస్తే పెద్ద డేంజర్ కదన్న. ఏయ్ ఇంత పెద్ద ఇంట్లో వీడు ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలుస్తుందిరా? నేను ఇక్కడ లేను అని బయట బోర్డు పెట్టండి. ఏయ్ ఇది వాగుడు ఎక్కువైపోయింది కానీ నోటికి ప్లాస్టర్ అయ్యండి. సరే అన్న. అయినా మనం పని చేద్దాం అన్నా, దీన్ని ఇక్కడే వదిలేసి తాళం వేసుకుని మనం వెళ్ళిపోదాం. సరే అన్న. రెండు రోజులు ఫుడ్ లేకపోతే చచ్చినట్టు సంతకం పెడతాడు. పోనీ టిఫిన్ అరేంజ్ చేస్తారా? ఏయ్ వాటర్ చాలు, ఇంకేమొద్దు. మీరు ఇప్పుడు వచ్చారు బాబు గారు? ఇప్పుడే వచ్చా. మా ఎక్కడ? అది బిజినెస్ మన మీద బాంబే వెళ్ళారు. ఓకే ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళారు మరి? అది పక్కనే ఉన్న కోల్డ్ ఫామ్ దగ్గరికి చిన్న పండు. సరే బాగా ఆకలి అవుతుంది, మీరు వెళ్ళి నాకు ఏదైనా కాఫీ పట్టండి. సరే బిస్కెట్స్ ఉంటే కూడా పట్టండి. అసలు ఒకటి అవుతుంది, ఈ దొంగ సచ్చిన ఎక్కడికి వెళ్ళాడు? రాణి పని చెప్తాను.
ఈ ప్లేస్ అది బాగానే ఉన్నట్టుంది. ఇది ఓకే. మంచి కారు దొరికింది. ఏ పాటకి ఆ పాట ఇప్పేసి టైర్ టంగ్ టూర్కి బాడీ బెంగళూరుకి అమ్మేయాలి. బాగా డబ్బులు వచ్చేస్తాయి. బాగా డబ్బులు వచ్చేస్తాయి. ఈరోజు ఫుల్లుగా పార్టీ చేసుకోవచ్చు. ఏహే పార్టీ పార్టీ పాడి పాడుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేనట్టు డిక్కీలో పడుకుంది. అయ్యో హలో మేడం, లేవండి పాడుకోవడానికి ఇంకో ప్లేస్ ఎత్తుక్కోండి. మీ కింద మా రేంజ్లు ఉన్నాయి. అర్జెంట్కి ఈ కారు పాటు పాటుగా ఇప్పేసి అమ్మేసుకోవాలి. నాకు అసలే టైం లేదు, చాలా పని ఉంది. మేడం హలో మేడం. అబ్బో కదట్లేదు, శవమా? ఇచ్చి బాబోయ్ శవం దొంగలకూడదు. అందుకే నేను కారు దొంగతనం చేసి మినిమం చేజ్ కూడా చేయలేదు. ఎదవనాయలగాడు ఇప్పుడు ఎలాగే నీకు కారు వదలేము, డెడ్ బాడీ ఉంచుకోలేము. అర్జెంట్కి డెడ్ బాడీ అక్కడ పడేసి కారు తీసుకోవాలి. కారం తీసుకోవాలి.